హాయ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనం షేర్ చాట్ యాప్లో మనకు లేటెస్ట్గా మన వీడియోస్ని కూడా ఎడిట్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా సో ఎడిటర్ అయిన ఆప్షను సో ఆప్షన్ గురించి వీడియోలో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క షేర్ చాట్ యాప్ అనేది కనుక అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి సో నేను షేర్ చాట్ యాప్ అయితే కనుక అప్డేట్ చేసి ఓపెన్ చేస్తున్నాను చూడండి సో విధంగా ఓపెన్ చేసిన తర్వాతకి సో కింద మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ ప్లస్ మీద ట్యాప్ చేయగానే చూడండి ఇక్కడ మనకు కొత్తగా ఎడిటర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి సో ఇది న్యూ అప్డేట్లో మనకు వచ్చింది కదా సో ఈ ఎడిటర్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకోండి సో ఈ ఆప్షన్ మీట్ ట్యాప్ చేయగానే మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నిటిని కూడా చూపిస్తాను ఇక్కడ మీరు ఏ వీడియోని అయితే గనుక యాడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సో నేను ఎగ్జాంపుల్ కూడా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది సేమ్ అది ఇంకొక వీడియోని కూడా సెలెక్ట్ చూడండి ఇక్కడ సో అదేవిధంగా నేను ఇంకొక మొత్తం కూడా త్రీ వీడియోస్ని యాడ్ చేసాను చూడండి సో ఈ విధంగా మీరు ఒక పది వీడియోస్ అయితే కనుక ఎడిట్ చేసుకోవచ్చు ఒకే టైమింగ్లో సో నేను ఒక త్రీ వీడియోస్ని సెలెక్ట్ చేసుకున్నాను సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కింద మనకి ఆరో సింబల్ ఉంది కదా సో ఈ ఆరో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ ఆరో సింబల్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకు మొత్తం కూడా ఇక్కడ త్రీ వీడియోస్ అయితే కనుక యాడ్ అయిపోయినాయి ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి చూడండి ఫార్టీ సెవెన్ సెకండ్స్ అయితే వచ్చింది కదా సో ఇందులో మీరు ఏదైనా ఒక వీడియో క్లిప్ని ట్రిమ్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి అనుకున్నా కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ క్లిప్ ఉంది కదా వీడియో క్లిప్ సో ఆ సెకండ్ వీడియో క్లిప్ మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇలా ట్యాప్ చేసి మనకు సెకండ్ క్లిప్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా సో దీన్ని నేను కొద్దిగా ట్రిమ్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఒక ఫైవ్ సెకండ్స్ కానీ సిక్స్ సెకండ్స్ ఓకే ఇలా నేను ఒక సిక్స్ సెకండ్స్ వరకు ట్రిమ్ చేశాను చూడండి ఈ యొక్క వీడియో క్లిప్ని సో ఇలా మీరు కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు సో లేకపోతే ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ సో ఈ స్పీడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఆ వీడియో క్లిప్ని స్లో మోషన్ కావాలంటేనేమో జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టుకోవచ్చు సో ఒకవేళ మీకు స్పీడ్ మోషన్ కావాలనుకుంటేనేమో టూ ఎక్స్లో పెట్టుకోవాలి సో మనకు ఆ వీడియో క్లిప్ అనేది స్పీడ్గా వస్తూ ఉంటుంది సో ఇక్కడ మీకు నార్మల్ అంటేనేమో వన్ ఎక్స్ అన్నమాట సో నేను ఇక్కడ నార్మల్లోనే ఉంచేస్తున్నాను సో ఇలా నార్మల్లోనే ఉంచేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ఇక్కడ జీరో సెకండ్ వరకు కావాలనుకుంటే అన్ని సెకండ్ వరకు ఇచ్చేసుకోవచ్చు సో నేను ఒక సిక్స్ సెకండ్స్ వరకు ట్రిమ్ చేస్తున్నాను చూడండి ఈ వీడియోని సో ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన మనకు రైట్ టిక్ ఉంది కదా సో ఈ రైట్ టిక్ మీద ట్యాప్ చేయాలి చూడండి మనకు ఆటోమేటిక్గా ఈ చూడండి ఇక్కడ సిక్స్ సెకండ్స్గా టెన్ సెకండ్స్ ఉన్న వీడియో కాస్త మనకి సిక్స్ సెకండ్స్గా ట్రిమ్ చేసుకున్నాను చూడండి సో ఈ విధంగా ట్రిమ్ చేసుకోవచ్చు అదే అదేవిధంగా ఇక్కడ మీకు జీరో పాయింట్ ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ ఒక వీడియో ఉంది కదా ఫస్ట్ వీడియో సో దీన్ని కూడా మీరు క్లిప్ చే ట్రిమ్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి సో ఈ యొక్క వీడియో క్లిప్ను కూడా క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని దీన్ని కూడా మీరు ఎన్ని సెకండ్ల వరకు ట్రిమ్ చేసుకోవాలనుకుంటున్నారు సో అన్ని సెకండ్ల వరకు ఇలా ట్రిమ్ చేసుకోండి ఇక్కడ సో మీరు కాలం ఫ్రంట్ అయినా ఇలా ట్రిమ్ చేసుకోవచ్చు సో లేకపోతే ఇలా వెనక అయినా ట్రిమ్ చేసుకోవచ్చు సో నేను దీన్ని కూడా ఒక ఎయిట్ సెకండ్స్ వరకు ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఇలా ఎయిట్ సెకండ్స్ వరకు ఇచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయండి చూడండి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇది కూడా ఎయిట్ సెకండ్స్గా ట్రిమ్ అయిపోయింది సో మొత్తం చూడండి ఇప్పుడు మనకు థర్టీ సెవెన్ సెకండ్స్ వరకు అయితే వచ్చేసింది వీడియో అయితే కనుక సో ఇక్కడ మనకు ఈ యొక్క వీడియో క్లిప్ను కూడా మీరు కావాలనుకుంటే ట్రిమ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం గాయస్ ఇక్కడ సో విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన రైట్ టిక్ ఉంది కదా సో ఈ టిక్ మీద ట్యాప్ చేయగానే మనకు చూడండి ఆటోమేటిక్గా వీడియో అనేది ఇలా ప్రాసెస్ అవుతూ ఉంటుంది సో విధంగా ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి ఆ మూడు క్లిప్లు కూడా మనకు కలిసి వస్తూ ఉంటాయి సో చూడండి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా మూడు సో మనకి మూడు క్లిప్స్ కూడా ఆటోమేటిక్గా యాడ్ అయ్యి వస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ సో నేను సాంగ్ని అయితే కనుక మ్యూట్ చేశాను కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అనేసి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వీడియో తర్వాత సెకండ్ వీడియో తర్వాత మన నెక్స్ట్ మనకు థర్డ్ వీడియో ఇలా మూడు క్లిప్స్ కూడా మనకు ఆటోమేటిక్గా కలిసి వస్తూ ఉంటాయి చూడండి సో విధంగా మనకైతే మూడు కూడా యాడ్ అయ్యి వస్తూ ఉంటాయి సో ఇక్కడ మనకు మొత్తం కూడా మూడు క్లిప్స్లు యాడ్ అయినాయి కదా సో ఇలా మీరు కావాలంటే ఇక్కడ సౌండ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు టెక్స్ట్ కూడా సెట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఈ మూడు క్లిప్పులు కాకుండా ఒకటే క్లిప్పు యాడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇంతమంది మనం మూడు యాడ్ చేసాం కదా సో ఈ మూడు క్లిప్ను కూడా మనం ఇప్పుడు డిలీట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ సో ఇలా మిగతా క్లిప్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకొని ఒకటే క్లిప్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ సో ఒకటే క్లిప్ యాడ్ చేసుకొని నా పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ఇలా ట్యాప్ చేయించడం మనకు ఒకటే క్లిప్ అనేది ఇప్పుడు యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు దీనికి ఉన్న సౌండ్ మీరు రిమూవ్ చేసి మీరు వేరే సౌండ్ యాడ్ చేయాలనుకున్న సో మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలి అనుకున్నా కానీ అది కూడా చూడండి ఇక్కడ ఇక్కడ మనకు సౌండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ సౌండ్స్ అనే ఆప్షన్ మీ ట్యాప్ చేసుకోండి సో ఈ సౌండ్స్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేయగానే చూడండి సో ఇక్కడ మనకు గ్రంథాలయం అంటే కనుక మన షేర్ చాట్లో కొన్ని ఆటోమేటిక్గా సాంగ్స్ ఉంటా ఉంటాయి సో ఈ ఆటోమేటిక్ సాంగ్స్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ లోకల్ అని ఉంది సో ఇక్కడ లోకల్ అంటే కనుక మన గ్యాలరీ అనమాట మన ఫోన్ గ్యాలరీ ఉన్న సాంగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది సో మన ఫోన్ గ్యాలరీ ఉన్న సాంగ్స్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీ ఫేవరెట్ అని ఉంది మనం ఏదైనా సాంగ్ దీంట్లో గ్రంథాలయంలో ఏదైనా సాంగ్ని మనం ఇక్కడ చూడండి ఇలా ఫేవరెట్ యాడ్ అయింది కదా సో ఇలా ఫేవరెట్లో పెట్టుకున్న సాంగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ కేజీఎఫ్ మదర్ ఉంది కదా సో ఇలా యాడ్ అవుతూ ఉంటుంది సో మీరు ఇక్కడ డైరెక్ట్గా సాంగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలో సాంగ్ యాడ్ చేయాలనుకున్న మీ గ్యాలరీలో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ లో మనం ఒక సాంగ్ యాడ్ చేసాను కదా ఈ సాంగ్ ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా సాంగ్ ని సెలెక్ట్ చేసిన తర్వాతకి ఇక్కడ చూడండి వీడియో స్టార్ట్ అని ఉంది సో దీని మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సాంగ్ అయితే కింద చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది చూడండి సో చూసారు కదా ఇలా బ్యాక్గ్రౌండ్గా సాంగ్ అయితే కనుక మీరు కాలంటే యాడ్ చేసుకోవచ్చు సో విధంగా సాంగ్ యాడ్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు వాల్యూమ్ ఆప్షన్ మీద చూడండి సో ఈ వాల్యూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ వాల్యూమ్ మీద ఆప్షన్ ట్యాప్ చేసుకుంటే మనం ఇక్కడ యాడ్ చేసుకున్న వీడియోకి ఒరిజినల్ సౌండ్ ఉంటుంది కదా సో మనం ఇప్పుడు కేజీఎఫ్ సాంగ్ కాకుండా సో ఈ వీడియోకి ఆల్రెడీ ఒక సాంగ్ ఉందనుకోండి సో దాన్ని మనం మ్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి సో దీన్ని మ్యూట్ చేసుకుంటే కనుక సో ఈ వీడియోకి ఆల్రెడీ ఉన్న సాంగ్ అనేది ఆఫ్ అయిపోతుంది సో మనం యాడ్ చేసుకున్న సాంగ్ అనేది మాత్రమే వస్తూ ఉంటుంది ఇక్కడ సో ఇలా సాంగ్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు సో విధంగా సాంగ్ యాడ్ చేసిన తర్వాతకి సో ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది కదా సో ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు చూడండి రీప్లేస్ రీప్లేస్ మ్యూజిక్ అని ఉంది సో ఒకవేళ మనం ఇక్కడ రీప్లేస్ మీద ట్యాప్ చేసుకున్నాం అనుకోండి సేమ్ అలా మనకు ఆ సాంగ్ వద్దు కేజీఎఫ్ సాంగ్ వద్దు వేరే సాంగ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాయి కనుక ఆ సాంగ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ మగువా మగువా అనే సాంగ్ ఉంది కదా సో ఈ సాంగ్ మీద ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో స్టార్ట్ చేయండి అని ఉంది కదా సో అది మీరు ట్యాప్ చేయగానే చూడండి ఇప్పుడు మనకి ఈ సాంగ్ అనేది ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి ఇక్కడ పెద్ద సాంగ్ సో ఈ విధంగా సాంగ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఈ వైట్లను ఇలా స్టార్టింగ్ దగ్గర తెచ్చుకొని మీరు కావాలంటే ప్లే చేసి ఇక్కడ వినొచ్చు ఇక్కడ ఇక్కడ మనకు ప్లే బటన్ ఉంది కదా ఇగో సో ఆ సాంగ్ కూడా మనకు బ్యాక్గ్రౌండ్గా యాడ్ అయిపోయింది చూడండి సో విధంగా మనకు ఒరిజినల్ సౌండ్ అనేది ఆఫ్ అయిపోయి సో అదేవిధంగా ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న సాంగ్ వస్తుంది సో ఒకవేళ మనం ఇక్కడ మ్యూట్ చేయలేదు అనుకోండి చూ అది కూడా చూపిస్తా చూడండి ఇక్కడ సో ఈ మ్యూట్ ఆప్షన్ మీరు చూడండి ఇక్కడ అన్ అన్మ్యూట్ చేశాను అంటే ఇప్పుడు మ్యూట్లో లేదనమాట సాంగ్ సో ఇప్పుడు మ్యూట్లో లేకపోతే చూడండి ఇప్పుడు నేను వాల్యూమ్ పెంచేసుకొని ఇక చూడండి ఇక్కడ రెండు ఇలా రెండు వస్తూ ఉంటాయి చూస్తారు కదా మనకు సాంగ్ అంటే ఆ వీడియోకున్న సాంగ్ వస్తూ ఉంటుంది మనం యాడ్ చేసిన సాంగ్ రెండు కూడా వస్తూ ఉంటాయి సో అందుకోసం అనేది దీన్ని మ్యూట్ చేసుకోండి ఒరిజినల్ సాంగ్ మీకు వద్దు అంటే ఆ ఉన్న సాంగ్ వద్దు మీకు అనుకుంటే సో దాన్ని మీరు మ్యూట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మ్యూట్ చేసుకున్నాను సో ఇలా సాంగ్ యాడ్ చేయడం అయితే మీకు అర్థమైపోయింది కదా సో ఇలా సాంగ్ యాడ్ చేయడం తెలిసిన తర్వాతకి సో నెక్స్ట్ మనకి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అనే ఒక ఆప్షన్ చూడండి ఇక్కడ సో ఈ యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మన సేమ్ సాంగ్స్లో ఈ ఎఫెక్ట్ అంటే కనుక కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి యాడ్ ఎఫెక్ట్ అంటే మనకి ఇలా వర్షం పడ్డట్టు పక్షులు అరుస్తున్నట్టు చిన్న చిన్న పిచ్చుకలు అరుస్తూ ఉన్నట్టు ఇలా ఉంటాయి కదా సౌండ్స్ అనేవి ఈ సౌండ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటూ ఉంటాయి మీరు కాంటే చెక్ చేసుకోండి ఇలా అంటే మనకి పులు అరిసినట్టు కార్టూన్స్ నవ్వినట్టు ఇలా కొన్ని కొన్ని ఎఫెక్ట్లు వస్తూ ఉంటాయి కదా వాయిస్ ఎఫెక్ట్లు సో మీరు ఏమన్నా ఎఫెక్ట్లు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఆ వీడియో స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి ఆ యొక్క వాయిస్ క్లిప్పు అంటే మన పక్షులు అరిచినట్టు కానీ వర్షం వచ్చినట్టు సౌండ్స్ అన్నీ కూడా దీనికి యాడ్ అయిపోతూ ఉంటాయి సో నేను అయితే కనుక యాడ్ చేయటం అయితే కనుక మీరు కాల్ అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు సో విధంగా మనకు మ్యూజిక్ అయితే యాడ్ చేసాం కదా సో ఇలా మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి లాస్ట్ చూడండి ఇక్కడ సో ఈ రైట్ టిక్ మీద ట్యాప్ చేయగానే సో మనకు మ్యూజిక్ యాడ్ చేసుకున్నాం సో నెక్స్ట్ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ సో ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే చూడండి మనకి ఇక్కడ సో ఇక్కడ మనకు ఆటోమేటిక్గా స్టార్ట్ టైపింగ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేసుకోండి ఇక్కడ ఎగ్జాంపుల్గా ప్లీజ్ లైక్ అనేసి రాస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇలా ప్లీజ్ లైక్ అనేసి రాశాను ఇక్కడ సో విధంగా టెక్స్ట్ రాసిన తర్వాతకి మీకు ఆ టెక్స్ట్ కొంచెం బోల్డ్గా కనిపించాలి అనుకుంటే ఇక్కడ బీ లెటర్ ఉంది కదా సో దీని మీద ట్యాప్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు ఇలా బోల్డ్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది వచ్చేసి ఒకవేళ ఇక్కడ టెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ మనం ఇంకొక కూడా రాసామనుకోండి సో ఇక్కడ ఇది ఏంటంటే మనకు సెంటర్లో ఉండాలి చూడండి ఇలా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు కావాలంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాంట్ ఆప్షన్ అనమాట సో మీకు నచ్చిన ఫాంట్ మీరు కావాలనుకుంటే ఇందులో మీకు నచ్చిన ఫాండ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఫాంట్స్ అనమాట సో నేను కనుక ఏ ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవట్లేదు మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఏ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇది కలర్ ఆప్షన్ అనమాట మీకు ఆ టెక్స్ట్కి ఏ కలర్ అయితే బాగుంటుందో మీకు నచ్చిన కలర్ అనేది మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ సో నేను ఇలా పింక్ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను సో విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఈ టెక్స్ట్ మీరు క్వాలిటీ జూమ్ చేసుకోవాలి అనుకోండి ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ ఇలా మీరు క్వాలిటీ ఇలా జూమ్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇక్కడ సో ఇలా క్వాలిటీ ఇలా జూమ్ చేసుకోవచ్చు సో ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ కలర్ సింబల్ ఉంది కదా సో ఈ కలర్ సింబల్ ఏంటంటే ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా సో ఆ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో మీకు ఇలా కలర్ కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇక్కడ మనకి ఇంటూ మార్క్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆ కలర్ కూడా రిమూవ్ అయిపోతుంది సో విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత చూడండి మీకు ఈ టెక్స్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ సో మీకు ఇలా కింద కావాలా పైన కావాలా ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోండి సో ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి సో ఈ టెక్స్ట్ చూడండి ఇక్కడ సో మీకు ఎక్కడి నుంచి కావాలి ఎక్కడి నుంచి రావాలి ఈ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ ఒక ఇక్కడ నుంచి రావాలనుకోండి సో మీకు ఎంతవరకు రావాలి ఈ టెక్స్ట్ ఇలా మీరు ఈ టెక్స్ట్ కూడా మీరు కావాలంటే ట్రిమ్ చేసుకోవచ్చు ఇలా సో విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్ చూడండి సో ఈ ఎఫెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే సో ఇందులో మనకు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఉంది కదా అంటే మనకు ఆ టెక్స్ట్ వచ్చేటప్పుడు ఏ యానిమేషన్లో రావాలి ఫేడ్ యానిమేషన్లో వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఫేడ్ అని ఇచ్చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను సో ఇప్పుడు చూడండి మనకు ఆ టెక్స్ట్ ఇలా ప్లే చేస్తే కనుక స్టార్టింగ్ ఉన్నది టెక్స్ట్ సో మనకి ఇక్కడ మనకి ఎక్కడైతే ఇచ్చామో అక్కడ వస్తుంది చూడండి ఇక్కడ టెక్స్ట్ సో చూసారు కదా ఇలా ఫేడ్ అవుట్లో వస్తుంది మనం వరకు అయితే ఇచ్చామో ఆ టెక్స్ట్ అక్కడ క్లోజ్ అయిపోతా ఉంటుంది చూడండి సో ఈ విధంగా క్లోజ్ అయిపోతుంది సో సేమ్ అదేవిధంగా మీకు ఈ టెక్స్ట్ వద్దు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంది కావాలంటే డిలీట్ ఆప్షన్ మీరు ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతూ ఉంటుంది సేమ్ అదేవిధంగా మీరు మళ్ళీ ఇంకొక టెక్స్ట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ కావాలంటే ఇక్కడ నేను హాయ్ అని రాస్తున్నాను చూడండి ఇక్కడ సో రాసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ వచ్చేసి ఏ కలర్ కావాలి నేను ఇక్కడ పింక్ కలర్ ఇచ్చేస్తున్నాను సో ఇచ్చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ ఎంత జూమ్ కావాలో అంత ఇచ్చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసిన తర్వాతకి సో ఇక్కడ ఈ టెక్స్ట్ కూడా మీకు ఎంత వర్క్ కావాలి ఇక్కడ హాయి చూడండి ఈ టెక్స్ట్ సో మీకు ఎక్కడ కావాలి ఈ టెక్స్ట్ సో నాకు ఇక్కడ కావాలి సో ఓకే చూడండి ఇక్కడ సో విధంగా ఇచ్చేసిన తర్వాత దీనికి కూడా యానిమేషన్ ఇచ్చేసుకుందాం ఫేడ్అవుట్లో చూడండి ఇక్కడ వన్ వన్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు ఈ వైట్లను చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇక్కడ ఎల్లో వస్తుంది కదా సో ఎల్లో చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమో ఇక్కడ ఎల్లో వస్తుంది ఈ ఎల్లో అయిపోయినా మనకు ఆటోమేటిక్ చూడండి నెక్స్ట్ పింక్ కలర్ టెక్స్ట్ వస్తూ ఉండండి చూడండి ఇక్కడ హాయ్ అనేసి సో సో ఇక్కడ కావాలంటే చూడండి మేము మళ్ళీ ప్లే చేసి చూపిస్తా చూడండి ఇక్కడ సో మనకి చూడండి ఇక్కడ మళ్ళీ పింక్ కలర్ అనేది ఈ విధంగా యానిమేషన్ అయితే వస్తూ ఉంటుంది సో ఇలా మీరు ఎన్ని లిరిక్స్ అయినా ఎన్ని టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు సో విధంగా టెక్స్ట్ రాసిన తర్వాతకి ఇక్కడ పైన మనకు రైట్ టిక్ ఉంది కదా సో ఈ రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన చూడండి ఇక్కడ మనకు సౌండ్ యాడ్ చేసిన టెక్స్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా సో డైరెక్ట్గా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ పూర్తయిందనే ఆప్షన్ కదా దీని మీద క్లిక్ చేసుకోవాలి సో అది మీరు క్లిక్ మంచి చూడండి ఆటోమేటిక్గా వీడియో మొత్తం కూడా ఇలా ప్రాసెసింగ్ అవుతూ ఉంటుంది సో డైరెక్ట్గా ఇలా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మన ఇలా అప్లోడ్ ఆప్షన్ అయితే అడుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసుకొని సో విధంగా ట్యాక్స్ కూడా ఇచ్చేసుకున్నాక ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా పోస్ట్ అనేది చూడండి ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మన పోస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ అయిపోతూ ఉంటుంది సో నేను అప్లోడ్ అయిపోయాక మీకు చూపిస్తాను చూడండి మనకు అప్లోడ్ అవడానికి లాస్ట్కి అయితే వచ్చింది కదా సో ఇలా అప్లోడ్ అయిపోయిన తను మీ ప్లేస్ మీకు చూపిస్తాను చూడండి వీడియో అయితే కనుక చూడండి మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది ఇలా అప్లోడ్ అయిపోయింది చూడండి సో విధంగా అప్లోడ్ అయిపోయిన కూడా నేను ప్లే చేసి చూపిస్తాను మీకు ఆ వీడియో అయితే కనుక సో ఇక్కడ చూడండి మనకు వీడియో అయితే కనుక ఇలా ప్లే అవుతుంది చూడండి సో కొంచెం నెట్ అనేది వీక్గా ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ యాడ్ అయిపోయింది మనం రాసిన టెక్స్ట్ కూడా సో దాంతో పాటుగా మనం నెక్స్ట్ పింక్ కలర్ టెక్స్ట్ కూడా యాడ్ చేసాం కదా సో ఇలా యానిమేషన్ వస్తుంది సో మనం ఒకవేళ స్లో మోషన్లో క్రియేట్ చేస్తే అది మనకు స్లో మోషన్లో కూడా వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ మనకు ప్లీజ్ లైక్ అనేది ఇలా యానిమేషన్లో వస్తుంది తర్వాత హాయ్ అనే టెక్స్ట్ కూడా వస్తూ ఉంటుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే కనుక వీడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చు షేర్ చాట్ యాప్లో సో ఇంకా మీకు షేర్ చాట్ యాప్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ నా షేర్ చాట్ పేజ్లో కానీ నన్ను అడగచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్